జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి గోచర గ్రహస్థితులు, ద్వాదశ రాశుల్లో గోచర గ్రహస్థితులు, ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకే కావచ్చు, ద్వాదశ లగ్నాల వాళ్ళకే కావచ్చు, ఎలాంటి ఫలితాలు గోచర గ్రహస్థితులు ప్రసాదిస్తున్నాయి, దానికి తగిన పరిహారాలు ఈ మాసంలో. గురు భగవానుడు వృషభ రాశిలో, వక్రించిన గురు భగవానుడు సంచారం ఉంది. మంగళ్ కర్కాటక రాశిలో ఆయన సంచారం ఉంటుంది. ఈ మాసం మొత్తం కూడా కర్కాటక రాశిలో ఆయన నీచి పొందుతాడు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, తులారాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం. ఈయన కూడా తులారాశిలో సంచారము నీచే పొందే సంచారం జరుగుతుంది. ఈయన 17వ తారీఖు నుంచి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతాడు. వృశ్చిక రాశిలో బుధ శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. శుక్ర భగవానుడు ఈ నెల 7వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి మార్పు చెందుతాడు. అలాగే వృశ్చిక రాశిలో ఉన్న బుధ భగవానుడు ఈ నెల 27వ తారీఖు నుంచి వక్ర గమనంలోకి వెళ్తున్నాడు. కుంభరాశిలో శనీశ్వరుడు స్వస్థానగతుడై ఉన్నాడు. స్వస్థానగతుడైన శనీశ్వరుడు, వక్రించిన శనీశ్వరుడు 15వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలో ఉండి 16వ తారీఖు నుంచి వక్రం వీడి బయటకు వచ్చి స్వస్థానగతుడవుతూ ఉన్నాడు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ మాసంలో ఒక అంశం ఉంది, ఒక ప్రత్యేక అంశం. అదేంటో మనం చూద్దాము. అసలు ఈ విశిష్ట అంశము విశిష్ట శుభ ఫలితాలను తెచ్చిపెట్టబోతుందా, ఏమైనా జాగ్రత్తను సూచిస్తుందా, లేకపోతే విపరీతమైన ఫలితాలను ఇస్తుందా, అదంతా కూడా మనం రాశుల వారీగా తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఆ విశేష అంశం ఏంటో మనం చూద్దాం. మంగళ్, ప్లానెట్ మంగళ్ నీచిపడి ఉన్నాడు కర్కాటక రాశిలో. అలాగే ఆత్మకారకుడైన, సహజ ఆత్మకారకుడైన సూర్యనారాయణమూర్తి తులారాశిలో 16వ తారీఖు వరకు కూడా నీచిని పొంది ఉన్నాడు. అంటే రెండు గ్రహాలు 16వ తారీఖు వరకు నీచి పొంది ఉంటాయి గోచారంలో. 16వ తారీఖు తర్వాత సూర్యనారాయణమూర్తి నీచి నుంచి బయటకు వస్తాడు. కానీ ఈ నెల అసాంతం కూడా మంగళ్ నీచి పొందే ఉంటాడు కర్కాటక రాశిలో. రెండు గ్రహాలు నీచిపడి ఉండడము ఎలాంటి పరిణామాలను ద్వాదశ రాశుల వారికి తెచ్చిపెట్టబోతుంది, వీటిల్లో మనకి జరిగే మంచి మార్పులు ఏంటి, లేదా మీ ఉదాహరణకి మీ జన్మ జాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి నీచి పొంది ఉన్నా లేదా మంగళ్ నీచి పొంది ఉన్నా, ఇది మీకు ఈ ట్రాన్సిట్ మీకు ఇంకా కొంచెం మీద ఒక ప్రత్యేకమైన హెచ్చరికని జారీ చేస్తుందని మీరు తెలుసుకోవాలి. నీచిపడి ఉండి ప్రత్యేకించి ఇప్పుడు ఆ గ్రహస్థితులు కనుక మీకు ఇప్పుడు ఉంటే, అంటే మీరు మంగళ మహాదశలో ఉన్నా అలాగే సూర్యనారాయణమూర్తి దశలో ఉన్నా, అంటే రవి మహర్దశలో ఉన్నా, అంతర్దశల్లో ఉన్న ఈ మహర్దశలు అంతర్దశల్లో ఉన్నా కూడా దశానాథుడు కంటే అంతర్దశానాథుడు అతి బలవంతుడు అని చెప్తుంది శాస్త్రం. సో అంతర్దశానాథులు అయినా సరే మీరు ఇంకా ప్రత్యేకించి ఫోకస్ పెట్టి మనం చెప్పే ప్రెడిక్షన్స్, దానికి తగ్గ పరిహారాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాక్సిమం ఏంటంటే 2 నెగటివ్స్ మేక్స్ పాజిటివ్ అని, ఆల్రెడీ మీకు నీచపడి ఉంటే ఇది ఇంకొక ఒక రకమైన ప్లస్ కాంబినేషన్ అవుతుంది. అంటే మీకు విపరీతమైన యూనిక్గా ఉండే ఆ పాయింట్ ఏంటంటే ఎవరికైతే జన్మజాతకంలో నీచపడి ఉంటారో వాళ్ళకి, అంటే మంగళ్ కానీ లేదా రవి కానీ. అయితే ఇక్కడ ఉదాహరణకి మీది వృశ్చిక లగ్నం అనుకున్నాం. మీ వృశ్చిక లగ్నానికి చతుర్థ స్థానంలో కనుక మంగళ సంచారం ఉందనుకోండి, మంగళ్ ఉన్నారనుకోండి, మీ జన్మజాతకం అంటే అందరికీ కర్కాటక రాశిలోనే ఉండి నీచపడాలన్న రూల్ లేదు. సహజంగా కూడా మీ లగ్నం నుంచి కనుక ఆయన నీచ స్థానంలో ఉంటాయి, అంటే 4వ స్థానంలో ఉన్నా కూడా అది మనము నీచ స్థానం కిందే కౌంట్ చేస్తాము. ఎందుకంటే మన సహజ కాల పురుషుడు కిందులీలో ఆయనకి 4వ రాశి నీచ రాశి కాబట్టి, నీచ పడతాడు కాబట్టి మీ లగ్నం నుంచి కూడా ఆయన 4వ స్థానంలో కనుక ఉంటే ఇప్పుడు అది మీకు ఇంకా ఆప్ట్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుందని చెప్పాలి. ఏ విధంగా ప్లస్ అవుతుంది అంటే 2 నెగటివ్స్ మేక్స్ పాజిటివ్ కదా. సో ఇది మీకు ఏ ఏ విషయాల్లో అంటే ఎక్కడైతే మీరు మొహమాట పడి మాట్లాడలేకపోతున్నారో, లేదా ఎక్కడైతే మీరు మీ పనులన్నీ కూడా పెండింగ్ ఉండిపోతున్నాయో, ప్రత్యేకించి ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు ఏమన్నా పెండింగ్ ఉన్నా, మీకు రావాల్సిన ప్రాపర్టీస్ మీ చేతి దాకా రాకుండా మీరు ఇబ్బంది పడుతున్నా,
అమ్మకానికి పెట్టిన ప్రాపర్టీస్ అమ్మడవక ఇబ్బంది పడుతూ ఉన్నా, స్వగృహానికి ప్రయత్నిస్తూ దొరకపోతూ ఉన్నా, లేదా అద్దె ఇంట్లో కూడా మీకు ఇంటి విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నా, వీటన్నిటికీ కూడా ఈ సమస్యలన్నిటినీ కూడా తెరపడే అవకాశం ఉంది. సో వీటన్నిటి నుంచి మీరు విముక్తులు అవుతారు, ఈ బంధాల నుంచి విముక్తులు అవుతారు. అసలు ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూసే లేవు అని అనుకుంటే కనుక అప్పుడు ఇది ఇంకా మీకు మంచిది అవుతుంది. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించిన ఒక బ్లెస్సింగ్ రావచ్చు, అంటే మీ సంపాదన పెరుగుతుంది, అతి త్వరలో మీరు ప్రాపర్టీ కొనుక్కోవడానికి యోగ్యుని చేసే విధంగా మీ సంపాదన, మీ ఇన్కమ్ లెవెల్ పెరుగుతాయి, మీ ఇన్కమ్ స్టాండర్డ్స్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ యూనిక్ పాయింట్ ఎవరికి అప్లికేబుల్, మీ జన్మ జాతకంలో మంగళ కనుక కర్కాటక రాశిలో ఉన్నా, లేదా మీ లగ్నం మీ జన్మ లగ్నం నుంచి 4వ స్థానంలో ఆయన ఉన్నా మీ జన్మ జాతకంలో, అలాగే సూర్యనారాయణమూర్తి తులారాశిలో మీ జన్మ జాతకంలో ఉన్నా, లేదా మీ జన్మ జాతకంలో ఆయన మీ రాశి నుంచి సప్తమ స్థానంలో ఉన్నా, మీ లగ్నం నుంచి సప్తమ స్థానంలో ఉన్నా, అప్పుడు నేను చెప్పిన ఈ ఫలితాలు మీకు అప్లికేబుల్ అవుతాయి. జనరల్గా అయితే అసలు అందరికీ ఇలా ఉండాలని ఉండదు. సో జనరల్గా మీ 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 జన్మ జాతకంలో మంగళ మరియు రవి ఏ స్థానాల్లో ఉన్నా సరే ఇది మీకు ఎలా ఉంటుంది. అలాగే ఈ రవి మంగళే కదా, మిగతా గ్రహస్థితుల ప్రభావం మీ ద్వాదశ రాశుల మీద ఎలా ఉంటుందో ఇప్పుడు మనం విడివిడిగా రాశుల వారీగా చూద్దాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అయిన మంగళ్ మీకు దశమ మీకు నీచ అంటే మీ రాశి నుంచి నీచ స్థానంలో ఉన్నాడు, అంటే నవమ స్థానంలో నీచు పొంది ఉన్నాడు. సో మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక ప్రస్తుతానికి వాటిని మీరు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. మీ జన్మజాతకంలో మంగళ కనుక నీచుపడి ఉన్నా, అంటే మీ జన్మజాతకంలో మంగళ కర్కాటక రాశిలో ఉన్నా, లేదా మీ రాశి నుంచి చతుర్థ స్థానమైన కుంభరాశిలో మీరు పుట్టినప్పుడు మీ జన్మ గ్రహస్థితిలో ఉన్నా, అప్పుడు మీ నాన్నగారి హెల్త్కి ఏమి ఇబ్బంది రాదు. అలాగే మీరు ఏమైనా విదేశీ ప్రయత్నాలు చేసినా కూడా మీకు చక్కగా ఉంటుంది. బట్ ఈ మాసం మటుకు మీరు అలా లేకపోతే కనుక అసలు ఇదేం తెలియకపోయినా విదేశీ ప్రయత్నాలు చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం వరకు మీరు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఆల్రెడీ మీరు స్లాట్ బుక్ చేసుకున్నారు ఈ మాసంలో, దానికి తగిన ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి. గణపతికి ఏదన్నా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి స్వామివారి దగ్గర నమస్కారం చేసుకోండి. ఈ పనిని నిర్విఘ్నంగా కావాలని చెప్పి దండం పెట్టుకోండి. నిర్విఘ్నంగా అయితే కనుక ఆయనకి ఒక డజన్ అరటిపళ్ళు ఆయన పేరు మీద కొంతమందికి పంచిపెడతాను. డజన్ కావచ్చు, 3 డజన్లు కావచ్చు, మీ శక్తి అనుసారం గోమాతకి కావచ్చు, లేదా భక్తులకి, గుళ్ళో భక్తులకి కావచ్చు, స్వామివారి పేరు మీద వితరణ చేస్తానని చెప్పి, అరటి పండు ప్రసాద వితరణ చేస్తానని చెప్పి మీరు కనుక కోరుకొని మీ ప్రయత్నాలు మీరు చేస్తే, అంటే ఆల్రెడీ స్లాట్ బుక్ అయి ఉన్న వాళ్ళకి ఈ పరిహారం. ఈ మాసం మటుకు బుక్ చేసుకోవాలనుకుంటే ఈ మాసం వరకు మీరు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. లేదా తప్పదు చేసుకోవాలని అనుకుంటే మీరు కూడా ఇప్పుడు తెలుసుకున్న ఈ పరిహారం చేసుకొని చేయడం వల్ల నిర్విఘ్నంగా మీరు తలపెట్టిన కార్యము విజయవంతంగా సాగడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. అలాగే ఈ మాసం మీకు ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ వీటికి ఛాన్సెస్ ఉంది. ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేదా మీరు వేరే చోట ఉద్యోగానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రయత్నపూర్వకంగా మీరైతే ఏం చేయరు, కొన్ని ఆపర్చునిటీస్ మీ డెస్క్ దగ్గరకు వస్తాయి. సో ఆల్రెడీ మీరు ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారనుకోండి వేరే ఉద్యోగానికి వెళ్ళాలని చెప్పి, మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసం సక్సెస్ఫుల్గా లీడ్ అవుతుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారాలు గోచర గ్రహస్థితుల రీత్యా, ఈ గోచర గ్రహస్థితులు మనకి అన్ని రకాలుగా సహకారంగా ఉండాలన్నా, మీ జన్మజాతకం సహకరించకపోయినా గోచారం అనేది మనకి డెఫినెట్గా ఒక ప్లస్సే అవుతుంది. సో గోచారం ద్వారా మనం కాపాడపడాలన్నా, దీవించబడాలన్నా ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాసము హనుమాన్ చాలీస చదువుకోవడం ఒక పరిహారము, అలాగే హనుమాన్ చాలీసాతో పాటుగా సూర్యనారాయణమూర్తి ఆరాధన కూడా ఈ మాసం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడము, సూర్యనారాయణమూర్తికి సంబంధించిన నామాన్ని చదువుకోవడము, లేదా సూర్యాష్టకం చదువుకోవడము, ఆదిత్య హృదయం చదువుకోవడము, వీటిలో ఇవన్నీ చేయడం ఒకవేళ మీకు టైం కుదరని పక్షంలో
సూర్య నమస్కారం రోజు కూడా నమస్కార ప్రియ భాస్కర అని చెప్తుంది శాస్త్రం. సో మీరు ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఒక్కసారి సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకున్నా, అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీస ఒక 3 సార్లు చదవడం, ఈ 2 పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మాసం మొత్తం కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది. మంగళ 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సో 4వ స్థానంలో మంగళ సంచారము ఈ సమయంలో ఎవరెవరైతే ప్రత్యేకించి ఏదైనా అంటే మీకున్న ఎవరితోటైనా మీకు మనస్పర్ధలు గొడవలు ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక వాటిని మీరు సెటరేట్ చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళతోటి మీరు నార్మల్ అయిపోవాలి అని అనుకుంటే ఇది రైట్ టైం. జనరల్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ మీరు వాళ్ళతోటి సాధారణంగా చక్కగా సానుకూలంగా కూర్చొని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక ఇరుపక్షాలు మాట్లాడితే కనీసం మీరు చెప్పేది వాళ్ళు వినడానికి రెడీగా ఉంటారు. ఏదైనా సెటిల్మెంట్స్ డిస్ప్యూట్స్ నుంచి బయటపడడానికి తదితర అంశాలన్నిటికీ కూడా ఇప్పుడు మంగళ్ నీచిపడి ఉన్నాడు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సమయము కొంత అనుకూలంగానే ఉందని చెప్పాలి. మీ జన్మజాతకం సహకరిస్తే ఇది ఇంకా బాగా ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా గోచారం ఈ విషయంలో మీకు 30% సహకరిస్తుంది. సో అంటే అసలు అంటూ మీ ప్రయత్నాలు మీరు చేస్తే ప్రకృతి మాత తన వంతు ప్రయత్నం తను చేసి ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మిమ్మల్ని అందరినీ గట్టెక్కించడానికి చాలా చక్కటి అవకాశాన్ని మరియు ఆస్కారాన్ని మీ అందరికీ కలిగిస్తుంది.